ముందుగా డీడీ యాదగిరి ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఇష్టపడే న్యూట్రియంట్స్ ఫుడ్ వాల్యూస్ కలిగినటువంటి రుచికరమైన వంటలు మీకు అందిస్తుంది మా ఈ రుచి కార్యక్రమం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ వస్తుందంటే చాలు, నెల రోజుల ముందు నుండే పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఓ అద్భుతమైన రుచితో మీ ముందుకు వస్తుంది డీడీ యాదగిరి రుచి. ఈరోజు మనతో పాటు ఉన్నారు 2019 బెస్ట్ షెఫ్ అవార్డ్ గ్రహీత డాక్టర్ డానియల్ రాకేష్ గారు. మరి రాకేష్ గారితో మాట్లాడదాం. హలో రాకేష్ గారు, నమస్తే. నమస్తే. ముందుగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ ద సేమ్. ఓకే రాకేష్ గారు, మరి ఈరోజు మా డీడీ ప్రేక్షకుల కోసం ఏం చేసి చూపిస్తున్నారు? సో ఈరోజు డీడీ ప్రేక్షకుల కోసం ఈ రుచి ప్రోగ్రామ్ ద్వారా మేము అందిస్తున్నాం ఒక అద్భుతమైనటువంటి ఈజీ ప్లమ్ కేక్ రెసిపీ అనొచ్చు, లేదా ఈజీ ప్లమ్ కేక్ క్రిస్మస్ రెసిపీ అని కూడా అనొచ్చు. మరి మనకి క్రిస్మస్ కేక్ చేస్తాం అన్నారు, క్రిస్మస్ కేక్ కి కావాల్సినటువంటి పదార్థాలు చెప్తారా? మైదా 3 కోడిగుడ్లు, షుగర్, బాదం, పిస్తా, ఎండు ద్రాక్ష, లవంగం, జాపత్రి, జాజికాయ అండ్ అట్ ద సేమ్ టైం చెక్క అండ్ ఇలాచి, 200 గ్రామ్స్ ఆఫ్ బటర్, సాల్ట్ అండ్ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్. రాకేష్ గారు, మా ప్రేక్షకుల కోసం క్రిస్మస్ స్పెషల్ కేక్ తయారు చేసి చూపిస్తారా? తప్పకుండా. సో మొదటిగా ఇలాంటి పెద్ద బౌల్ ఒకటి తీసుకొని అండ్ దీనికి అండ్ మామూలుగా మనం బటర్ని మెల్ట్ చేస్తాము, అలా కాకుండా రూమ్ టెంపరేచర్లో ఒక మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ పెడితే అది మామూలుగా సాఫ్ట్ అయిపోద్ది. సో మీరు మరీ అర్జెన్సీలో చేయాలి కేక్ అనుకుంటే మటుకు యాజ్ యూజువల్గా ఇది చేసుకోవాల్సింది, మోల్డ్ చేసుకోవాలి, ఐ మీన్ మెల్ట్ చేసుకోవాల్సింది. కొంతమంది బటర్ ఇంట్లో లేని వాళ్ళు వాళ్ళు ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చా? ఆయిల్ యూస్ చేయొచ్చు. ఇంకా మంచి ఫ్లేవర్ రావాలంటే ఘీ యూస్ చేసినా చాలా చక్కగా వస్తుంది కేక్. సో హోమ్ మేడ్ బటర్ అయినా ఇంకా మంచిగా ఉంటుంది. ఇన్ కేస్ బటర్ కనుక అవైలబిలిటీలో లేదు అనుకుంటే ఇంట్లో ఉన్నటువంటి న్యాచురల్గా తయారు చేసుకున్నటువంటి వెన్న కూడా వేసుకోవచ్చు అండి. అలాగే లేదు ఘీ నెయ్యి ఉంది అంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, అంతే కదా రాకేష్ గారు? అవునండి. ఓకే, ఆల్మోస్ట్ బటర్ కూడా మనకి మెల్ట్ అయిపోయినట్టుంది, చాలా సాఫ్ట్ గా వచ్చింది. సో ఇప్పుడు ఈ టైంలో ఎగ్స్ ని మనం దీంట్లో తీసేసుకుంటాం. ఓకే, ఒకవేళ మీకు ఈ లిక్విడ్ పార్ట్ సరిపోలేదు అని అంటే ఇంకా మీరు ఇంకొక 2 ఎగ్స్తో పాటు కాస్త ఆయిల్ కానీ లేదా ఘీ కానీ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే ఓకే, ఎగ్ వేసుకున్నాక బటర్తో ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. అవును, ఎస్. ఓకే రాకేష్ గారు, మీకు 2019 బెస్ట్ షెఫ్ అవార్డు వచ్చింది అని విన్నాము, అది అంటే ఎలా వచ్చింది, ఎక్కడ వచ్చింది? సో యాక్చువల్గా నేను నేషనల్ షెఫ్ నేషనల్ అవార్డీ అండి నేను. సో 2019 బెస్ట్ షెఫ్ ఆఫ్ ఏపీ అని సో న్యూఢిల్లీలో నాకు అవార్డు ఇచ్చారు. ఫస్ట్ అదే ఇయర్లో అక్టోబర్ మంత్లో షెఫ్ డేని పురస్కరించుకొని బెస్ట్ షెఫ్ ఆఫ్ ఏపీ అని మన తమిళనాడు నుంచి కలాం అవార్డు కూడా తీసుకున్నాను. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ రాకేష్ గారు. ఆల్మోస్ట్ ఎగ్ అండ్ బటర్ కూడా మిక్స్ అయిపోయినట్లు ఉన్నాయి కదా? Yes అండి. ఓకే, నెక్స్ట్ ఏం యాడ్ చేద్దామండి? సో ఫస్ట్ దీనికి మనం లిక్విడ్ పార్ట్ ఏదైతే ఉందో అందులోనే సో ఈ వెనిలా ఎసెన్స్ ని కూడా యాడ్ చేసుకుంటాను. ఓకే అండి, అయితే మనం అయితే కొంచెం బటర్ తీసుకున్నాము, దాని తర్వాత 3 ఎగ్స్ వేసాము. ఎగ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసాం. Yes. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం యాడ్ చేద్దామండి? సో ఆల్మోస్ట్ ఇవన్నీ అయ్యాయి, అందుకని నేను ఏం చేస్తానంటే 1/2 కప్ ఆఫ్ షుగర్ని నేను యాడ్ చేసుకుంటాను. సో కేక్ అనగానే భయపడేది ఏంటంటే మెజర్మెంట్స్తో. సో మెజర్మెంట్స్ అటు ఇటు అయినా మాక్సిమం లిక్విడ్ పార్ట్ ఎక్కువ ఉందంటే మటుకు ఖచ్చితంగా మీ కేక్ అవుట్పుట్ చక్కగా వస్తుంది. ఇదేంటంటే రఫ్ షుగర్ని ఎందుకు యూస్ చేశాను, ఈ గ్రాన్యూల్ షుగర్ని ఎందుకు యూస్ చేశానంటే మనకి ఇది కంప్లీట్ స్పాంజీ టైప్ వచ్చేస్తుంది అనమాట కేక్. సో ఈ ప్లమ్ కేక్ ఎప్పుడు స్పాంజీగా ఉంటే కూడా చాలా బాగుంటుంది. సో కొంచెం ఇప్పుడు చూడొచ్చు బటర్ కానీ ఎగ్ ఇదంతా టెక్స్చర్ మారిపోయింది. ఎస్. సో ఇప్పుడు నేను ఐఎమ్ యూజింగ్ సమ్ బేకింగ్ సోడా
హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడానా ఓకే అండ్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ అట్ ద సేమ్ టైం రెండు ఎందుకు యూస్ చేస్తున్నారు మీరు కేక్ లో బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఎందుకంటే ఇది డిఫరెంట్ టెక్స్చర్స్ ని ఇస్తుంది ఓకే ష్యూర్ అండ్ కాస్ట్ ద salt ఓకే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ పించ్ ఆఫ్ salt అంతే ఓకే ఓకే సో ఇదివరకు నేను చెప్పిన విధంగా కొత్త బిగినర్స్ కి ఈ రెసిపీ చాలా ఈజీగా చేస్తారు సో ఫస్ట్ ఎంకరేజ్మెంట్ ఉందంటే మీరు ఇంకొక స్టెప్ తీసుకొని ముందుకు పోతారు కాబట్టి ఫస్ట్ లోనే ఆ మెజరింగ్ స్పూన్స్ కప్స్ పెట్టుకొని మీరు హైరాణ చేసుకుంటే కేక్ చేయకుండా మానేయకండి ఖచ్చితంగా కేక్ చేయడానికి స్టెప్ తీసుకోండి ఓకే సో అందుకని నేను రెగ్యులర్ ఈ క్రాకరీ కట్లరీతో నేను యూస్ చేస్తున్నాను అందుకని బేకింగ్ ఎక్విప్మెంట్ ఏది ఇందులో లేదు ఓకే ప్రతి ఒక్కరు ఇంట్లో అందరూ యూస్ చేసుకోవడానికి వీలుగా చేస్తున్నారు ఓకే అండ్ నెక్స్ట్ ఇస్ మైదాతో లేదంటే ఆల్ పర్పస్ ఫ్లోర్ ఓకే మనకి ఆల్ పర్పస్ ఫ్లోర్ ఇన్ కేస్ దొరకకపోతే మైదా యూస్ చేసుకోవచ్చు yes, yes. ఇది మనం 3 కప్స్ తీసుకుందాం ఓకే ఓకే అండి నెక్స్ట్ ఇది టెక్చర్ కూడా వచ్చింది కదండి మైదా కూడా కలిసిపోయింది అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులోకి కాస్త మన క్రంచీ పార్ట్ ఏదైతే ఉందో ఈ నట్స్ అన్ని యూస్ చేసేద్దాం సో ఫస్ట్గా మనం ఏదైతే పిస్తా ఉందో సో ఈ పిస్తాని నేను కాస్త చిన్న పలుకుల కింద తీసి యాడ్ చేస్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం కిస్మిస్ అండ్ జీడిపప్పు ఎంత సైజ్ కావాలంటే అంత క్వాంటిటీ అది మీ ఇష్టం ఎందుకంటే నట్స్ ఎక్కువ ఉండడం చాలా ఇష్టం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది ఇష్టపడరు అండ్ బాదాన్ని కూడా కాస్త క్రష్ చేసి నేను వేసేస్తాను సో మన ఈ క్రంచీ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఓకే అండ్ ఈ స్పెసిఫిక్ టైంలో మనము కేక్ మసాలా గురించి కొంచెం వర్కౌట్ చేయాలి సో కేక్ మసాలా ఏంటి అంటే సో కేక్ మసాలాకు ఫస్ట్గా మనం ఇలా చిన్న ఈ ఏదైతే పైన ఇది ఉందో ఇవి తీసేసి సో ఓన్లీ సీడ్స్ తీసుకుందాం నేను తీసుకున్న 3 కప్స్ కాను నేను ఒక 5 ఇలాచీస్ తీసుకున్నాను ఎందుకంటే నాకు ఇలాచీ స్మెల్ రావాలి కాబట్టి ఓకే అండ్ క్లోస్ ఇవేవైతే ఉన్నాయో లవంగాలు 2 కంటే ఎక్కువ తీసుకోవట్లేదు ఎందుకంటే మనం దంచినప్పుడు దాని ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది కాబట్టి చాలా కొంచెంగా పోవాలి అండ్ జాపత్రి అట్ ద సేమ్ టైం దాల్చిన చెక్క ఈ అనాస్ అంట ఏదైతే ఉందో స్టార్ అనాస్ అంటాం దాన్ని ఒక్క రేకు మట్టుకే నేను తీసుకున్నాను ఎందుకంటే ఆ స్మెల్ రాకుండా ఉండడానికి జస్ట్ దాన్ని అంటే మనకు తెలిసి తెలియనట్లు ఆ పలుకులు అంటే ఐ మీన్ ఆ స్మెల్ తెలవడానికి ఓకే ఈ మొత్తం ఏవైతే మనకి ఉన్నాయో మసాలా ఐటమ్స్ అవన్నీ వేసి పౌడర్ లా చేసుకోవాలి ఫైన్ పౌడర్ ఫైన్ అక్కర్లేదు కొంచెం అక్కడక్కడ ఆ పలుకులు తెలిస్తే సరిపోతుంది ఓకే సో మంచి అరోమా వస్తూ ఉన్నాయి దీని ఫ్లేవర్స్ అన్నీ కూడా సో మనం కేక్ ఏ విధంగా ఉంటుందో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి ఓకే ఓకే రెడీ అయిపోయింది మసాలా కూడా సో త్వరగానే అయిపోయింది ఎస్ మనకి ఆల్ పర్పస్ ఫ్లోర్ మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయాయి అసలు అది చూస్తుంటే కూడా ఇక్కడే ఫ్లేవర్స్ అన్ని స్మెల్ వస్తూ ఉన్నాయి అన్నమాట కావాలనుకుంటే ఇంకొంచెం మీరు దీంట్లోకి డ్రై నట్స్ ఇంకా ఎక్కువ శాతం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అక్కడక్కడ తగలాలనే కొంచెం తక్కువగా యూస్ చేశాను ఓకే నెక్స్ట్ ఇంకా మోల్డింగ్ చూద్దాం గ్రీస్ చేసుకుందామా సో గ్రీసింగ్కి దీనికి ఏం ఎక్కువగా అక్కర్లేదు ఎందుకంటే ఇది గ్లాస్ కాబట్టి సో ఇంకా మీకు డౌట్ ఉంది మాకు ఈ పర్ఫెక్ట్ ఎడ్జస్ పర్ఫెక్ట్గా రావాలనుకుంటే యూ కెన్ యాడ్ సమ్ గ్రీసింగ్ నో ఇష్యూస్ ఓకే సో దీనికి గాను బటర్తో మనం గ్రీస్ చేసేసుకుందాం సో ఇప్పుడు ఈ మోల్డ్ ఈ పర్ఫెక్ట్ ఎడ్జస్ కోసం కాస్త గ్రీసింగ్ చేసుకుందాం సో ఆయిల్ కానీ బటర్ కానీ చేసుకోవచ్చు సో నా దగ్గర బటర్ ఇప్పుడు ప్రెసెంట్ లేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ ఆయిల్ ఓకే దీనికి ఏమి ఒక 1 స్పూన్ ఆయిల్ని తీసి ఈ గ్రీజింగ్ ఏంటి అంటే పర్ఫెక్ట్ షేప్ రావడం కోసం దట్స్ ఇట్ ఈ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎడ్జెస్ ఒకటి మనము గ్రీజింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఒక లేయర్ ఈ విధంగా మనం వేసేసుకుందాం అండ్ ఇప్పుడు మనం మోల్డింగ్ చేసుకుందాం మనకి కొంచెం లైట్గా చిన్న చిన్న షుగర్ వి అవి పలుకులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ ఉండడం వలన సో మంచి టెక్స్చర్ మనకు అవుట్పుట్ బాగా వస్తుంది కేక్ సో సాఫ్ట్గా కాకుండా క్రిస్మస్ స్పెషల్కి గాను ఈ కేక్ రావడం వలన సో మనకు క్రిస్మస్ ఏమంటారు ఆ సీజన్ని మనకు కేక్లో మనం ఎంజాయ్ చేయొచ్చు ఓకే
రాకేష్ గారు మొత్తం మరి మనం దీనిలో మౌల్డ్ లో వేసేసుకున్నాం మిక్చర్ మొత్తం నెక్స్ట్ ఏం చేయాలండి సో ఈ మౌల్డింగ్ లో కొన్ని టిప్స్ ఏంటంటే బాగా ఎడ్జెస్ ఏ మౌల్డ్ అయితే మనం ఏ షేప్ అయితే తీసుకుంటామో ఆ కరెక్ట్ షేప్ మనం బాగా చేసుకోవాలి అంటే మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇప్పుడు దీన్ని 180 డిగ్రీ సెల్సియస్ లో హాఫ్ అన్ అవర్ టు 25 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పెట్టుకుందాం తర్వాత చూద్దాం ఓకే అండి ఓకే రాకేష్ గారు ఇప్పటికి 30 నిమిషస్ అయిపోయినట్లుంది కేక్ మరి బేక్ అయినట్టు చూద్దామా ఆ ఫ్లేవర్ అయితే భలే వస్తుందండి రూమ్ అంతా కూడా ఫ్లేవరే వస్తుంది ఫ్లేవర్ తోనే ఇదైపోతున్నట్లుందండి సో మీరు ఇక్కడ చూడొచ్చు క్యారమలైజ్ మనం ఏం చేయలేదు యాక్చువల్ గా సో ఈ షుగర్ అంతా కలిపి మనకు జస్ట్ ఒక క్యారమల్ టచ్ వచ్చింది అవునండి సో ఈ బ్రౌన్ గా ఇదంతా సైడ్స్ కూడా లోపల కూడా చాలా బాగా కనిపిస్తుందండి అండ్ మీరు యాడ్ చేసినటువంటి నట్స్ అవన్నీ కూడా అలా కనిపిస్తూ ఉన్నాయి సైడ్స్ సో మీకు ప్లమ్ స్మెల్ బాగా తెలుస్తా ఉంటుంది యాక్చువల్ గా దీంట్లో ప్లమ్స్ అస్సలు యూస్ చేయలేదు రైట్ సో కానీ ఆ ప్లమ్ కేక్ ఆ టెక్స్ అంటే ఆ అరోమా వస్తుంది మనకు రైట్ సో ఇప్పుడు రెడీ అన్నమాట జస్ట్ ఇలా ఫ్లిప్ చేసేస్తాను సో మనం గ్రీస్ చేసినందుకు గాను చక్కగా మన కేక్ పర్ఫెక్ట్ షేప్ లో వచ్చిందండి రాకేష్ గారు చాలా బాగా కనిపిస్తుంది సో ఈజీ అండ్ ఎమి క్రిస్మస్ ప్లమ్ కేక్ రెడీగా అయిపోయింది దీన్ని మనం కొంచెం ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఓకే జస్ట్ నేను ఏవైతే యూస్ చేశానో అవే నేను కొంచెం డెకరేటివ్ గా అలా పెట్టుకున్నాను నాకైతే ఫ్లేవర్స్ వస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని చెప్పి సో రుచి డిడి ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలతో ఈజీ ఎమీ ప్లమ్ కేక్ రెడీ సో దీన్ని మనం టేస్ట్ చేసి చెప్తారా ప్రేక్షకులకు షూర్ అండి అసలు చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది బట్ అసలు ఇంత ఈజీగా ఇంత డెలిషియస్ ఇంత పర్ఫెక్ట్ షేప్లో బాగా చేసుకోవచ్చు అని ఇప్పుడు చూసానండి చాలా థ్యాంక్ యూ సో మచ్ చేసి చూపించినందుకు మరి ఈ యొక్క క్రిస్మస్ కేక్ ని మరి టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సినటువంటి పదార్థాలు తయారీ విధానం మరోసారి మీకోసం సో ఫస్ట్ గా మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని ఫస్ట్ గా బటర్ ని సాఫ్ట్ చేసుకొని అందులోకి ఎగ్స్ యాడ్ చేసేసి ఎసెన్స్ వేసి బాగా బీట్ చేస్తాను తర్వాత దీంట్లోకి షుగర్ వేసి షుగర్ కూడా కరిగేంత వరకు బీట్స్ ఇస్తే చక్కగా వస్తుంది మనకు నెక్స్ట్ ఆల్ పర్పస్ ఫ్లవర్ అదేవిధంగా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కాస్త సాల్ట్ కూడా దాని తర్వాత డ్రై నట్స్ అండ్ ఈ మసాలా పౌడర్ ఏదైతే ఉందో ఐ జస్ట్ వాంట్ టు క్రష్ దెమ్ అన్నమాట అంటే మరి ఫైన్ పౌడర్ లాగా కాకుండా కాస్త కచ్చపచ్చగా మనము వీటిలను పెట్టేసుకుంటాం మసాలా పౌడర్ సో మనం ఏదైతే ఈ బీటర్ లేకుండా మనం చక్కగా ఈ యొక్క హ్యాండ్ బీటర్తో కానీ లేదంటే విస్కర్తో మనం చక్కగా విస్క్ చేసేసి అండ్ దీన్ని మనం మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మోల్డ్ని గ్రీస్ చేసుకోవాల్సే దానికి కొంచెం గ్రీస్ చేసుకున్న పర్లేదు సో మోల్డ్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్స్ ఇచ్చి ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నా వెళ్ళిపోయిన తర్వాత మరి మనం అవెన్లో 180 డిగ్రీ సెల్సియస్లో 20 నుంచి 25 మినిట్స్ దగ్గర ఒకసారి చెక్ చేయండి ఇక్కడ లేదనుకుంటే 25 మినిట్స్ దగ్గర ఒక 15 to 20 మినిట్స్ రూమ్ టెంపరేచర్కి కూల్ చేసిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసుకుంటే మీరు ఎలాంటి మోడ్లో పెట్టినా చక్కగా మీ అవుట్పుట్ చక్కగా వస్తుంది ఓకే రాకేష్ గారు మరి నేనైతే టెస్ట్ చూసేస్తున్నాను పర్ఫెక్ట్ అండి అసలు ఎంత బాగుందంటే మీరు చెప్పినట్లు మనం ఏమేమి యాడ్ చేసామో అవన్నీ కూడా ఫ్లేవర్స్ యాడ్ అయి ఉన్నాయి చాలా బాగుందండి మరి మీ అందరూ కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయాలి అనుకుంటే కనుక మళ్ళీ చూస్తూనే ఉందండి డిడి యాదగిరి